చేయండి. అదే మారిగా ఒక స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ కావాలంటే, స్కిల్ ఆంధ్రప్రదేశ్ కావాలంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కోటేమని అడిగారు. ఇంకొక మాట చెప్పారు, అమరావతి రాజధాని కానీ. అదే మారిగా అన్ని పనులు విభజన చట్టంలో ఉండే హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. మీరు ఒక్కసారి ఆలోచించాలి, ఒకప్పుడు మనం మెడ్రాస్లో ఉన్నాం, మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండి సర్వశక్తులు పెట్టి అక్కడ అభివృద్ధి చేశాం. పొట్టి శ్రీరాముల త్యాగంతో మళ్ళీ ప్రత్యేక ఉద్యమంతో మనం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 3 సంవత్సరాలు కర్నూలులో ఉన్నాం, రేకుల షెడ్లో ఉన్నాం, కష్టపడ్డాం. ఆ రోజు పెద్దలందరూ ఆలోచించారు, తెలుగు జాతి అంతా ఒకటిగా ఉండాలి, తెలుగు వాళ్ళందరూ ఒకటిగా ఉండాలని. ఆ రోజు అందరూ కలిసి పోరాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కింద హైదరాబాద్ రాజధానిగా మనం ఏర్పాటు చేసుకున్నాం. 60 సంవత్సరాలు కష్టపడ్డాం, కట్టుబట్టలతో నెత్తిన అప్పు పెట్టుకుని మళ్ళీ అమరావతికి వచ్చాం. ఆ రోజు చాలామంది ఆలోచించారు, పెన్షన్లు వస్తాయా, రేషన్ ఇవ్వగలుగుతారా, పిల్లల ఉద్యోగాలు ఏమవుతాయి అని చాలామంది ఆలోచించారు. ఇంకో పక్కన మీరందరూ ఒకసారి చూస్తే, ఆ రోజు మీరందరూ ఆలోచించింది రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది, వర్షాలు పడవు, ఇది ఒక ఎడారిగా అనంతపూర్ మారిపోతుందని భయపడే పరిస్థితి. ఇంకో పక్క ఆంధ్ర రాష్ట్రంలో తుఫాన్లు వస్తాయి, ఎట్లా తట్టుకుంటామని భయపడిన పరిస్థితి. 4 సంవత్సరాల్లో ఉదు వచ్చింది, తిత్లీ వచ్చింది, 4 సంవత్సరాల్లో వర్షం తక్కువ పడి ఈరోజు మీరు చూస్తే పోయిన 2 ఏళ్ల కంటే ముందే కడాన పులిబెందుల్లో ఉండి మన చీనీ చెట్లు కాపాడుకోలేకపోతే ప్రత్యేకంగా 2 TMC నీళ్ళిచ్చి ఒక చెట్టు కూడా ఎండిపోకుండా కాపాడిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి. ఈరోజు మనం అందరం సమావేశమైంది నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలపై ధర్మ పోరాటానికి ఈ ప్రొద్దుటూరులో సమావేశమయ్యాం. ఇది 7వ సమావేశం. రోజు రోజుకై మేము ఉత్సాహం చూస్తున్నాను, మేము మీతో ఉన్నాం, మీరు పోరాడండి, ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదని నాకు నమ్మకం ఇచ్చిన మిమ్మల్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్కసారి ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే మనం విందాం, ఒకసారి గుర్తు చేసుకుందాం. సర్కార్కే బాద్ హమ్ నయీ రాజధానీ ఐసీ బనాయే, ఐసీ బనాయే దిల్లీ భీ ఉస్కే సామ్నే ఛోటా లగే. నేను చంద్రబాబు నాయుడికి చెప్పదలుచుకున్నాను, శ్రీ చంద్రబాబు నాయుడికి నేను చెప్పదలుచుకున్నాను, మన కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రాజధాని అలాంటి దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఢిల్లీ నగరం కూడా దాని ముందు చిన్న పోవాలి, చూసి ఆశ్చర్యపోవాలి. ఆంధ్ర కే వికాస్ కి యాత్రా మే ఢిల్లీ కందే సే కందా మిలా కర్కే చలేగా, హర్ సమయ సాథ్ రహేగా ఔర్ నయీ ఊంచాయియో కో పార్ కర్కే రహేగా. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి పదవిలో ప్రతి అడుగులో కూడా కేంద్రం రాష్ట్రంతో కలిసి భుజం భుజం కలిపి నడుస్తుంది, మీ అభివృద్ధికి అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని చెప్పని ఇది సంకేతం అని చెప్పని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఆజ్ ఇస్ అమరావతి సాంస్కృతిక నగరీ సే మే ఆంధ్ర వాసియో కో విశ్వాస్ దిలానా చాహతా హూ కి రీఆర్గనైజేషన్ యాక్ట్ కే అందర్
जो भी बातें कही गई है उसको लेटर एंड स्पिरिट के साथ भारत सरकार साथ रहेगी, लागू करेगी, ये मैं विश्वास दिलाने आया हूं। ఈ విషయం చెప్పే ప్రయత్నాలు చేస్తున్న సందర్భంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ముఖ్యంగా యువకులకు చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా అక్షర సహ తూచా తప్పకుండా 100% దాన్ని అమలు చేసి చూపిస్తామని చెప్పని ఈ అమరావతి నగరం యొక్క సాక్షిగా నేను మీ అందరికి కూడా హామీ ఇస్తూ ఉన్నాను. ఆ విశ్వాసానికి చంద్రబాబు నరేంద్ర మోదీకి జోడి जो बातें तय हुई है उसको साकार करके रहेगी, समय सीमा में साकार करके रहेगी और आंध्र के सपनों को पूरा करके रहेगी. केंद्र प्रभुत्वं नरेंद्र मोदी प्रभुत्वं राष्ट्रं चंद्रबाबु नायडु प्रभुत्वं మోడీ యొక్క బాబు యొక్క జోడి ఏవైతే మీ యొక్క అభివృద్ధి పదంలో మీ కళ్ళు ఉన్నాయో వాటన్నిటిని కూడా శతం సాకారం చేసి చూపిస్తాము, అవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పని మీ అందరికి కూడా ఈ సందర్భంగా నేను హామీ ఇస్తూ ఉన్నాను. తమిళ ఆడబిడ్డలందరూ విన్నారు ఆ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పింది ఏంటి, ఈరోజు చేస్తున్నది ఏంటి అని నేను అడుగుతున్నా. ఇది నమ్మక ద్రోహం అవునా కాదా తమ్ముళ్ళు మీరే ఒక్కసారి ఆలోచించాలి. నమ్మక ద్రోహం అయితే గట్టిగా చప్పట్లు కొట్టి ఇది నమ్మక ద్రోహం అని చెప్పాలి. నేనేమడిగాను, ఆ రోజు ఎందుకు పొత్తు పెట్టుకున్నాం? అప్పటి వరకు బీజేపీతో పొత్తు లేదు, రాష్ట్రం పూర్తిగా నష్టపోయాం, తిరిగి కోలుకోవాలి, కొత్త రాష్ట్రం, అనేక సమస్యలుంటాయి, ఆదాయం లేదు, రాజధాని లేదు, ఇండస్ట్రీస్ లేవు, అండగా ఉంటారని, తోడుగా ఉంటారని, చేయూతనిస్తారని ఆ రోజు మనం బీజేపీతో ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాం. ఆ రోజు మనం పొత్తు పెట్టుకున్న తర్వాత దేశంలో కూడా ఒక నమ్మకం వచ్చింది, ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఏదైతే ఎన్నికల్లో చెప్పింది, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విషయాల్ని పార్టీలు కానీ నాయకులు కానీ ఆచరించడానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు మనం అడిగింది కొత్తగా ఫేవర్లు అడగలేదు. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పుడు, రెండు రాష్ట్రాలు చేసినప్పుడు విభజన చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ విభజన చట్టంలో ప్రత్యేక హోదా, అది కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఇచ్చారు. విభజన చట్టం పాస్ అయింది బిల్లు, అదే సమయంలో కొన్ని ప్రొవిజన్స్ పెట్టారు. ఇంకో పక్క రాజ్యసభలో ఆనాడుండే రమేష్ కానీ చౌదరి కానీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు గట్టిగా పోరాడారు. ఆ రోజు మన ఎంపీలు పోరాడారు, ఈరోజు మన ఎంపీలు పోరాడారు. పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడిన ఏకైక పార్టీ ఆనాడు ఈనాడు.